హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు గీతారెడ్డి రెసిపీస్ నేను మీ గీత ఈ వీడియోలో ఈరోజు మనం సూజీ బాల్స్ని ఎలా చేయాలో చూద్దాం ఇవి పైనుంచి చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి వీటిని మీరు బ్రేక్ఫాస్ట్ లాగా కానీ స్నాక్ లాగా కానీ కూడా సర్వ్ చేసుకోవచ్చు వారం పాటు మీరు ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి సుమారుగా ఇందులో రెండు కప్పుల వాటర్ పడుతుంది అయితే ముందుగా ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని స్పూన్తో కానీ లేదంటే విస్క్తో కానీ బాగా మిక్స్ చేసుకోండి ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి బ్యాటర్ కొద్దిగా థిక్ అవుతుంది ఈ స్టేజ్లో ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని అంతా కూడా పల్చగా చేసుకోవాలి మనకి బ్యాటర్ చాలా పల్చగా ఉండాలి కాబట్టి మీరు కావలసినంత వాటర్ని యాడ్ చేసుకొని పల్చగా చేసుకోండి ఇలా చేసుకున్న బ్యాటర్ని ఇప్పుడు మనము కొద్దిగా ఉడికించుకోవాలి ఈ లోపు బ్యాటర్ కొద్దిగా థిక్ అయితే మీరు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పల్చగా చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ని యాడ్ చేసుకోవాలి వాము కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ క్రష్ చేసుకున్న అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న బేసిన్ రవ్వ ని ఇందులో యాడ్ చేసుకొని స్పూన్తో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి అయితే లో ఫ్లేమ్లోనే ఉంచి మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా మీరు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉంటే బ్యాటర్ అంతా కూడా తిక్గా అయ్యి ముద్దలాగా అవుతుంది కొద్దిసేపట్లోనే మనకిది ప్యాన్ నుంచి వేరైపోయి దగ్గరగా అవుతుంది ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని చల్లారనివ్వండి ఒక బౌల్లోకి తీసుకుంటే ఐదు నిమిషాల్లోపే చల్లారిపోతుంది ఈ విధంగా చల్లారిన లోకి ఇప్పుడు మనము ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ ఆనియన్స్ అలాగే కొత్తిమీర ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి కానీ యాడ్ చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసుకొని చేతులకి కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసుకొని మీకు కావలసిన సైజులో వీటిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి ఇవి చిన్నగా మీడియం సైజ్ లేదంటే స్మాల్ సైజ్లో చేసుకుంటే బాగుంటాయి ఈ విధంగా మీరు ఈ మిక్స్చర్తో అన్నీ కూడా ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే మీకు స్టోర్ చేసుకోవాలనుకుంటే వీటిని ఫ్రీజర్లో ఉంచి వారం పాటు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బాల్స్ అన్నిటినీ కూడా మీరు ఫ్రై చేసుకోవాలి వెంటనే స్పూన్తో తిప్పుకోకుండా కొద్దిగా వేగిన తర్వాత స్పూన్తో అన్ని వైపులా బాగా వేగే వరకు ఈ విధంగా కొద్దిగా స్టిర్చ్ చేసుకోండి అన్ని వైపులోకి బాగా వేగిపోయి ఇవి గోల్డెన్ కలర్లోకి క్రిస్పీగా అయ్యాక తీసేసుకోవాలి ఇదే విధంగా మీరు మిగతా బాల్స్ని కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న బాల్స్ని మీరు చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు అలాగే